అతని మనసు మాట అన్ని కూడా ఎండమావిలా అబద్ధాలే. ఆడపిల్లల్ని ఆకర్షించుకుని అందమైన కళ్ళను చూపించి ఆపై కళ్ళల్లో నీళ్లు మిగిల్చి వెళ్ళిపోయే దుర్మార్గుడు అతను. బాబు ఎక్కడికి బయలుదేరుతున్నావు? అడుగు బయట పెట్టే ముందు ఎక్కడికి పెడుతున్నావు అని అడగటం పెద్ద అపశకునం అంటారు పెద్దలు. అయినా అడిగింది నువ్వు కాబట్టి చెప్తున్నాను. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వారికి ఒక ఉద్యోగం వచ్చింది, దాంతో పట్లైనంత ఆనందం వచ్చింది, ఒక పార్టీ ఇస్తున్నాడు, అందుకని పెడుతున్నాను. రావటం ఆలస్యంగానే వస్తావా యథాప్రకారం? ఆలస్యంగా ఇంటికి రావాలని నాకు ఏ కోసైనా ఉండదు డాడీ. కాకపోతే టైర్ పంచర్ పట్టమో, కారు కింద ఎవరైనా పట్టమో, ఫ్రెండ్ ఏదైనా కష్టాల్లో పట్టమో, హఠాత్తుగా వాన పట్టమో, లేకపోతే వెనక నుంచి ఏదైనా సాంగ్ వినపట్టమో. కాస్త వంకర్లు తిరగటం మానేసి సరిగ్గా నిలబడరా. చూడు, ఇవాళ వెనక నుంచి సాంగులు కాదు కదా, మీద బాంబులు పడ్డా సరే నువ్వు 7 గంటలకల్లా ఇంటికి రావాలి. ఒరే బాబు, ఆయన అంతగా ఎందుకు చెప్తున్నారు తెలుసా? ఇవాళ ఆయన పుట్టినరోజురా. మరి చెప్పరండి డాడీ, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ మై బాయ్, థ్యాంక్ యూ. చూడు రాజా, ఈ రోజన్నా త్వరగా ఇంటికి వస్తే మనందరం కలిసి సరదాగా భుంచేద్దాం. డాడీ, మీరు ఈ రోజు పుట్టిన బిడ్డే కనుక అమ్మో నేను అన్నం కలిపి పెట్టాలిగా. అందుకే రాజా నిన్ను వాడ పెందరాడే ఇంటికి రమ్మంటున్నాను. అలా నువ్వు రావటమే నీ డాడీకి నువ్వు ఇచ్చే బర్త్డే కానుక. పండగ లాంటి ఈ రోజు కూడా రాకుండా ఎందుకుంటాను డాడీ? చూస్తూ ఉండండి, సాయంత్రం సరిగ్గా 6 గంటలకు నా చేత్తో మీకు స్వీట్ తినిపిస్తూ ఉంటాను. ప్రామిస్? ప్రామిస్ డాడీ. Yes, my dear little doll. ఈ రోజు హాంకాంగ్ నుంచి ఓ షిప్ వస్తుంది. ఆ షిప్ లో నాకు తెలుసు, హాంకాంగ్ పార్టీ మన షిప్ లో బంగారం పంపిస్తోంది, అది భద్రంగా ఒక కారు ద్వారా వస్తోంది, అనుమానంతో ప్రభుత్వం హార్బర్ ను కాపలా కాస్తోంది, నేను విడితే పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. ఓకే, చట్టానికి చిక్కకుండా, పోలీసులకు పట్టుబడకుండా ఆ కారును తప్పించి తీసుకురావాలి. తెస్తాను, ఆ కారును తీసుకొస్తాను. నా గమ్యం చేరడానికి, నా లక్ష్యం సాధించడానికి నేను ఏ పనైనా చేస్తాను. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటి, కార్లు సోదా చేస్తున్నా? అవును సార్, ఏదో రొటీన్. అయితే నా కారు కూడా సోదా చేయండి. లేవరా రాజాగారు, మీ కారు సోదా చేయడం ఏంటి, మీరు వెళ్ళొచ్చు. కమాన్ సార్, కమాన్ కమాన్. గుడ్ మార్నింగ్. ఆ వేళ కారు చెక్ చేశారా? లేదు సార్, మన ఐజీ గారు అబ్బాయి గారు వెళ్తున్నారు కదా అని. నాన్ సెన్స్, కార్లో ఐజీ గారు అబ్బాయి అయినా సరే దేవుడైనా సరే చెక్ చేయడం అంటూ.
సాధించాను. వెంట తరమే చట్టాన్ని చావ దెబ్బతీసి విజయం చేపట్టాను. కారుని ఫర్నెస్ తీసుకోండి. ఓకే సార్. ఎత్తుకు పై ఎత్తు వేసి పోలీసుల మేధావశక్తిని చిత్తు చేసి రావాల్సిన బంగారాన్ని రప్పించాడు గోల్డ్ మ్యాన్ రాబర్ట్. సార్, ఈ ఆకారాన్ని వెంటనే కరిగించే ఏర్పాటు చేయి. ఓకే సార్. చూడా, ఆలస్యం ఎందుకు సార్? అవతల కొంపలు అంటుకుపోయాయి, ఆర్పి రావడానికి లేట్ అయింది అంటాం, అంతేగా? నేనే ఫైర్ ఆఫీసర్ అయితే అలాగే చెప్పుండేవాడిని. ఇప్పుడేం చెప్తావు? నేను నిజమే చెప్తాను. రోడ్డు మీద కారు స్పీడ్ గా వస్తున్నాను, అడ్డంగా ఒక అమ్మాయి వచ్చింది, నేను లౌడ్ గా హార్న్ కొట్టాను. ఆ అమ్మాయి నా వైపు చూసి నవ్వింది, చెయ్యి మళ్ళీ నవ్వింది. నేను హార్న్ కొట్టాను, ఆ అమ్మాయి కన్ను కొట్టింది. ఇది ఏమిటమ్మాయిని కారు పిచ్చా అన్నాను. ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి ప్రేమ అంది, రామా రామా ఇదిగో చూడమ్మా, నేను సుజా అనే ఒక అమ్మాయికి నా మనసు ఇచ్చాను. ఆ అమ్మాయి అందానికి అందం టాపు. రాజా, నేను ఒక ముఖ్య విషయం అడగాలనుకుంటున్నాను. ఏమిటి చెప్పు. నిన్న ఒక అమ్మాయి కనిపించింది, ఆ అమ్మాయి నువ్వు మోసగాడివని ప్రేమించి దగా చేస్తావని చెప్పింది. దానికి ఇదేం పోయికాయలు ఎలా కన్వర్స్ చేస్తుంది చెప్పు రాజా. అమ్మాయి నీకు తెలుసా, అందంగానే ఉంటుంది. అందంగానే ఉంటుంది. రెండు జడలు వేసుకుందా, ఒక జడ వేసుకుందా? ఒక జడే. పొట్టిగా ఉందా, పొడుగ్గా ఉందా? మధ్య రకంగానే ఉంటుంది. కరెక్ట్. అయితే నా కారు కింద పట్టకేసి, నేను కన్ను కొట్టలేదని ఇలా కట్టు కథలు అలుతుంది అన్నమాట. అమ్మా, అంతేనంటావా? అంతే. చూడు తల్లి, ఫర్దర్ గా ఎవరైనా అమ్మాయి పిల్లల్ని తంకనేసుకొచ్చి నా ఫ్యామిలీ అన్నా అనొచ్చు, నువ్వు నమ్మేవా కొంప మునిగిపోద్ది. చుట్టూ జనం అంతా మన పబ్లిక్ షో చూసినట్టు చూస్తున్నారు, ఎవళ్ళు లేని చోటికి పోదాం పదా. ఇక్కడ ఎవళ్ళు లేరు. స్ప్రింగు స్ప్రింగు కూర్చో. దానికి ఎవరు మనం డిస్టర్బ్ చేస్తున్నట్టున్నాం, పద ఎక్కడికైనా వెళ్దాం. ఇంత బీచ్ ఉంది, కాస్త ఏకాంతం కూడా దొరికి చావటం లేదు. అక్కడ పోదాం పద. ఈ పోలీస్ పానకాలతో పెట్టుకుంటే పోలగెత్తిపోయి లాంటి లేపు కొట్టగలు తెలుసా? పనండి స్టేషన్. అరే తిరిగి తిరిగి ఎవరు లేరు, ఇక్కడికి వస్తే స్టేషన్ పోలీస్ అంటే. ఒక అమ్మాయి ఒక అబ్బాయి లేచిపోయారని మా కంప్లైంట్ వచ్చింది. ఇందాక నేను చూస్తూనే ఉన్నాను, కూర్చుని తోడు కూర్చోకుండా లేచిపోతూనే ఉన్నారు. కనుక మీరే ఆ లేచిపోయిన వారు. ఇదిగో చూడు పనకం, మేము లేచిపోయిన వాళ్ళం కదయ్యా, ఇక్కడ కాసేపు కూర్చుందామని వచ్చిన వాళ్ళం. నేను అయితే అబ్బాయిని పొద్దు నుంచి పట్టుకున్న ప్రతివాడు నేను ఐజీ గారు అబ్బాయి, నేను ఐజీ గారు అబ్బాయి అని చెప్తూనే ఉన్నాడు. ఈ ప్రకారం ఐజీ గారికి ఒక పాతిక మంది పిల్లలందా ఉండాలి. ఐజీ గారు అబ్బాయి, నేను సిఈడి సత్యం గారి చెల్లిందండి. అయితే నేను చీఫ్ మినిస్టర్ గారు మనం. అయితే మీ తాతయ్య గారు నా నమస్కారం చెప్పండి, వస్తా. వాళ్ళ చెల్లెల్ని వేళ్ళ కొడుకుని వాళ్ళ బామది నేను చెప్పి నా దగ్గర తప్పించుకోవడానికి ఏమి లాభం లేదు. చాలా పులిసి స్టేషన్ లో మాట్లాడతానని తీసుకొచ్చే లోపల వస్తావేమిటయ్యా? రేపు పొద్దున ఇన్స్పెక్టర్ గారు వచ్చాక ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎవరితో ఏం మాట్లాడాలో వారు చూసుకుంటారు. అందాక అక్కడ పానకం ఇదిగో చెప్తున్నా. ఈ పానకాలకి పొనకొచ్చిందంటే లోపల చేస్తాం.
అబ్బాబాబా, చలి చలి ఎక్కువగా ఉంది. ఏమిటి చలేస్తుంది? నాకు దాహం వేస్తుంది. దాహం వేస్తుందా? అదిగో నీళ్ళు తీసుకొస్తాను. అమ్మమ్మమ్మ కాళ్ళు చల్లగా ఉన్నాయి. అరే గ్లాస్ లేదే. గ్లాస్ కూడా పెడతాడు నీకోసం. నీళ్ళు ఎక్కడ ఉన్నాయి? సరే ఏం చేద్దాం తాగు. నీళ్ళ